అందరం కలిసి ఇందులో డిఎస్పీ గారు, తర్వాత శేషా డిఎస్పీ జగన్నాథ ఆచార్య గారు, తర్వాత శేషారెడ్డి అన్న గారు, సోమశేఖర్ రెడ్డి అన్న గారు, తర్వాత పాండురంగారెడ్డి అన్న గారు, రవికుమార్ గారు, రామకోటి గారు, మదప్ప గారు అందరం కలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇదే విధంగా అప్పుడప్పుడు చేయాలనే దృఢమైన సంకల్పం కూడా కలగడం జరిగింది. కులమతాలకు అతీతంగా నిరాశ్రయులకు అన్నదానం ఎంతో మహత్తరమైనటువంటి కార్యము కనుక మాటల్లోనే మహత్తరమైన శక్తి ఉంది. మనిషిని బలవంతుని చేసి బలిని చేసే మాటలే. ఆ మాటలు రావాలన్నా శరీరంలో శక్తి రావాలన్నా నిత్యావసర వస్తువు అన్నము కనుక అన్నదానం ఇదే విధంగా ప్రతి నెలకోసారి కానీ వారానికి ఒకసారి కానీ అప్పుడప్పుడు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వీర్యంగా చేయాలని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా ముందుకొచ్చి కొద్దిగా నిరాశ్రయులను ఆదుకోవాలని మనసా వాచ కర్మేన మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. తన కోసం జీవించేవాడు మానవుడు, పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అన్నట్టు మనం మన కోసంతో పాటు పరుల కోసం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరుగుతుంది. సదా మీ సేవలో మీ నటరాజ్ స్వామి.